పవర్ బేసికల్ గా పవన్ కళ్యాణ్ గారు అసలు జనానికి ఫ్యాన్స్ కి ఎంత నచ్చడానికి రీజన్ కూడా ఆయనలో ఉన్న పవరే. ఆ మాట్లాడే విధానం ఏదైనా సూట్ గా మాట్లాడే అవన్నీ కూడా బాగా ఇష్టం కాబట్టి అందుకే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ టీనేజర్స్ కి యూత్ కి ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇష్టం అంటే వాళ్ళ టైప్ ఆఫ్ మైండ్ సెట్, అంటే మైండ్ ఎంత అంటే మనకు ఆవేశం ఎక్కడ ఉంటుంది అంటే ఇప్పుడు ఒక జాబ్ చేసిన దగ్గర కానీ జాబ్ సంపాదించాలని కానీ బాగా చదువుకోవాలని కానీ వీళ్ళందరికీ ఎక్కువ టీనేజర్స్కే ఉంటుంది. అంటే ఆ పౌరుషం అది ఎక్కువ ఉంటుంది. అదే పౌరుషం పవన్ కళ్యాణ్ గారిలో ఉండడం వలన టీనేజర్స్కి బాగా ఇష్టం. ఆ పవర్ అనేది మళ్ళీ చూపించి ఆయన సినిమాలే కాకుండా పొలిటికల్గా కూడా సక్సెస్ అయ్యి అసెంబ్లీలో ఆయన అడుగు పెట్టిన రోజు నిజంగా మెగా ఫ్యాన్స్ అందరూ కాలు రేగరేసే రోజు వస్తుంది, దగ్గరలో ఉంది. 2024లో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ మెగా ఫ్యాన్స్ డే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం డెఫినెట్గా ఆయన మంచి లీడర్ అవ్వాలి, లీడర్ అవ్వాలని అందరికీ కోరుకుంది. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మళ్ళీ చెప్తున్నాను రా నాయన, వకీల్సాబు అప్పుడు కూడా చెప్పాను, 2000 కక్కుతో పడకండి, ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి బోడలు దూకుతున్నారు. మరి ఆ 2000 అనేది మనకు నిజంగా చెప్పినట్టు దెబ్బ తగిలితే పట్టుకట్టడానికి కూడా పనికిరావు, కాబట్టి 10 సార్లు రీఛార్జ్ చేయడానికి కూడా పనికిరావు ఆ 2000. సో అందువలన డెఫినెట్గా డబ్బులు ఆశ పెట్టకుండా అసెంబ్లీకి పంపించేద్దాం ఈసారి, నేనైతే పంపించేస్తాను. గ్లాస్ గుర్తుకు ఓటు పడాలి, వకీల్ సాబే కాదు ఏ సాబ్ అయినా సరే పవన్ కళ్యాణ్ గారి పవర్ ఏంటో మనం అసెంబ్లీలో చూడాలి. చాలా మంది సినిమా చెప్తావా, నువ్వు ఇండస్ట్రీలో